ములుగు పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ సభ్యులు చింత నిప్పుల భిక్షపతి ఆధ్వర్యంలో గడప గడపకు ఆరు గ్యారంటీల కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేద ప్రజల కోసం అహర్నిశలు పనిచేసే తనపైన అధికార బీఆర్ఎస్ నాయకులు కక్షకట్టి ఓడించాలని డబ్బు సంచులతో బయలుదేరారన్నారు. తాను గెలిస్తే ప్రజలను గెలిచినట్లని, బీఆర్ఎస్ వాళ్లు గెలిస్తే డబ్బులు గెలిచినట్లు అని విమర్శించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని మీకు ఇల్లు ఇస్తాం, దళిత బంధు ఇస్తాం, బీసీ మైనార్టీ బంధు ఇస్తామని ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. వాళ్ళకి సపరేట్ ఉప కులాల కార్పొరేషన్ వేరే పెట్టి ఎవరి జనాభా ప్రకారం వాళ్లకు నిధులు కేటాయించి ఎవరి ఉద్యోగాలు వాళ్లకు, ఎవరి ఫండ్ వాళ్లకు, ఎవరి డెవలప్మెంట్ వాళ్లకు, అట్లా చేస్తూ 12 లక్షల దళిత బంధును అంబేద్కర్ గ్రామాభివృద్ధి పేరు మీద ప్రతి సంవత్సరం 20 లక్షలు అదనపు నిధి గ్రామ పంచాయతీలకు ఇచ్చేటట్లుగా, చదువుకునే పిల్లలకు కూడా 5 లక్షల తోటి విద్యానిధి కూడా పెట్టడం జరిగింది. ఇవాళ 100 ఎకరాలు ఉన్న వాళ్ళకు, 500 ఎకరాలు ఉన్న వాళ్ళకు రైతు బంధు పడుతుంది. మరి నీకు ఎన్ని ఎకరాలు ఉంటే చాలు, భూమి లేకున్నా 100 రోజుల కార్డు ఉన్న వాళ్ళకి 100 రోజులు పని కాబట్టి సోనియమ్మ పెట్టింది పేదోళ్ల కోసం. కాబట్టి ఇప్పుడు ఆమె మళ్ళీ 12,000 ఇవ్వాలని నిర్ణయం చేసింది. ఎంజీటీకి 12,000, సంవత్సరానికి వాళ్ళకు నెలకు 1,000 రోజులు పని చేసుకుంటూనే 100 రోజులు పని కొనుక్కుంటూనే మళ్ళీ 12,000 ఇచ్చేటట్టు ఇట్లా మరి కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తా ఉంది. ఇవాళ డబ్బు ధన్యవాదాలు కార్యకర్తలు సరే మా వంతు సహాయ సహకారాలు భరోసాలు అందిస్తా ఉన్నాం. 10 సంవత్సరాల క్రితం కేసీఆర్ గారు మరి ముఖ్యమంత్రి అయ్యే ముందు, అధికారానికి వచ్చే ముందు ఒకటే అన్నాడు, దళితున్నే ముఖ్యమంత్రిని చేస్తారు. నిజంగానే అందరు నమ్మిండ్రు. మన దళితులు ముఖ్యమంత్రి అయితే మన భక్తులు డబుల్ బెడ్రూమ్లు వస్తే, మన పిల్లలకు ఉద్యోగాలు వస్తే, మన 3 ఎకరాలు వస్తుంది, మరి ఎన్నో ఆశలు పట్టుకున్నాం. రాష్ట్రంలో అధికారానికి వచ్చిన తర్వాత దళిత ముఖ్యమంత్రి అనేదే లేకుండా ఆయనే ముఖ్యమంత్రి అయ్యాడు. మళ్ళా తర్వాత 3 ఎకరాల భూమి ఇస్తాను, 3 ఎకరాలు కూడా తీసేసిండు. ఇప్పుడు దళిత బంధువు, మరి దళిత బంధువు నుంచి 5 ఏళ్ళ నుంచి ఊచుకుంటూ ఇప్పుడు ఎవరికి రాస్తారు? కాంగ్రెస్ నుండి కాళ్ళు వస్తున్నారు, ఇవాళ పోయి అక్కడ టీఆర్ఎస్ రావాలని అన్నబడి ఏదో డ్రామా చేస్తారు. దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోండి, ఇస్తే తీసుకోండి. ఎందుకంటే మన 500 గ్యాసులు 1200 నుంచి ఇన్ని రోజులు దోసుకున్నారు. 50 రూపాయలు మన కాంగ్రెస్ ఉన్నప్పుడు 185 రూపాయలకు 9 రకాల సరుకులు వచ్చినాయా లేదా? నూనె, గోధుమ పిండి, గోధుమలు, చింతపండు, చక్కెర ఇచ్చిరా లేదా? వీళ్ళు వచ్చినాక ఏం చేసింది? 4 కిలోలు వచ్చే బియ్యము, 2 కిలోలు పిండి. మిగతా 9 తీసేసారు కదా, ఉప్పు తోట 9 అన్ని తీసేసి ఒక బియ్యం 6 కిలోలు ఇచ్చి కడుపు నిండా పెడతారా? కడుపు నిండా గజ్జి చేసుకుందా, జావ చేసుకుందా?